యూ మేడ్ యువర్ పాయింట్ కదా, ప్లీజ్ బీ పేషెంట్ ఒక నిమిషం. సుభాష్ గారికి ఏంటంటే, అప్పుల పాలైపోయిన రాష్ట్రాలకు ఇండస్ట్రీస్ రావు, ఓకే. అప్పుల పాలైపోయిన రాష్ట్రాలకు మళ్ళీ అప్పు పుట్టదు. అప్పుల పైన పాలైపోయిన రాష్ట్రాలు ఏపీలాగా జీతాలు ఇవ్వవు. అప్పుల పాలైపోయిన రాష్ట్రాలు ఏపీలాగా పెన్షన్లు కూడా టైం ఇప్పుడు కూడా అందులో పెన్షన్లు రిటైర్డ్ ఎంప్లాయీస్కి. సో అలా ఉంటాయి రాష్ట్రాలు. దాన్ని ఒక రకంగా బ్యాంక్రప్సీ అనే పదం ఎందుకు వాడాల్సి వస్తుందంటే, మన బ్యాంక్ వాళ్ళు వచ్చి ఆఫీసులో కూర్చున్న డబ్బులు ఇస్తావలేదు అని. సో అది ఒక టైపు. కానీ తెలంగాణ చేశారు, అప్పు చేయలేదని కాదు, చేశారు. కానీ తెలంగాణకి ఇండస్ట్రీస్ వస్తున్నాయి, తెలంగాణలో కొంత కొన్ని కన్స్ట్రక్టివ్ ప్రాజెక్ట్స్ కనపడుతున్నాయి. ఆ ప్రాజెక్ట్స్ కొంత అవినీతి మీరు అనొచ్చు, లేకపోతే ఇంకేదైనా అనొచ్చు, లేకపోతే దాని కరెంటు బిల్లు ఎక్కువ 10,000 కోట్ల సంవత్సరానికి అనొచ్చు. మొన్న లెక్కలు చెప్పారు మీ వాళ్ళు, 10,000 కోట్ల రూపాయలు కాళేశ్వరానికి కరెంటు బిల్ అని, 10,000 కోట్లు మెయింటెనెన్స్ అవుతుందని, 10,000 కోట్లు ఇంట్రెస్ట్లు కట్టాలి, అప్పులు కట్టాలని దాని మీదనే. సో ఇలాంటివి ఉండొచ్చు, కానీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటూ ఒకటి జరుగుతూ ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అనేది ఒకటి కనబడుతుంది కదా ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ దగ్గర నుంచి. ఎందుకు దీన్ని ఇంత ఇదిగా చేయడం? ఇప్పుడు ఒకటండి, శ్రీధర్ రెడ్డి గారు ఏదో అంటే అధికార ప్రతినిధి కాబట్టి మా మీద ఏంటంటే బ్లేమ్ వేస్తూనే ఉంటారు. బట్ ఫ్యాక్ట్ రిమైన్స్ ద ఫ్యాక్ట్ కదా. నేను ఏమంటున్నానంటే ఇప్పుడు ఏమంటున్నారంటే, కేంద్ర ప్రభుత్వం కూడా మోదీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పులు చేసినాం అని చెప్తున్నారు. ఫ్యాక్ట్ కరెక్టే. బట్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ వల్ల ఇవాళ మనం 4th లార్జెస్ట్ ఎకనామిక్ సూపర్ పవర్ అయినాం. ఇది ఏంటంటే ఫ్యాక్ట్ కాదా? ఫ్యాక్టా కాదా? ఇంతకుముందు ఏంటంటే మనం ఏంటంటే శ్రీనివాసరావు గారు చెప్పినట్టు ఏంటంటే, మన మౌలిక సదుపాయాలు కనుక కల్పిస్తేనే మనకి ఇండస్ట్రీస్ వస్తాయని వస్తుంది. కంట్రీ మొత్తం చేస్తున్నారు, కంట్రీ మొత్తం డెవలప్మెంటల్ యాక్టివిటీస్ మోదీ ప్రభుత్వం చేస్తుంది. ఇది ఏంటంటే ఫ్యాక్ట్. మనం సూపర్ ఎకనామిక్ పవర్గా మనం ఎదుగుతున్నాం, దట్ ఇస్ ఆల్సో ఫ్యాక్ట్. యూకే బ్రిటన్ కూడా మనం పక్కన పెట్టేస్తున్నాం ఇవాళ. ఇవాళ రాష్ట్రాల గురించి మాట్లాడుతున్నాం, రెండు తెలంగాణ మొత్తం ఏంటంటే తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడుతున్నాం మనం. ఇక్కడ సింపుల్ లాజిక్ ఏమంటే, ఇక్కడ మనకు ఎక్సెస్ బడ్జెట్ ఉన్నప్పుడు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నప్పుడు, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉన్నప్పుడు, ఫస్టే చెప్పినది ఉన్నప్పుడు కూడా జీతాలు మీరు ఎందుకు మీరు డిఫర్డ్ పేమెంట్కి ఇస్తున్నారు? ఒక ఏంటంటే జిల్లాకు ఒకసారి ఇస్తున్నారు, ఇంకో జిల్లాకి ఇస్తున్నారు. ఇంతకుముందు ఇట్లుండేనా? లేకుండే కదా. ఇంతకుముందు మీరు డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేస్తున్నారని చెప్పి తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్ట్ పెట్టినారు, వరల్డ్స్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అని, చాలా బాగుంది, బీబీసీలో వచ్చిందని చెప్పి డంకా బదాయించి శ్రీధర్ రెడ్డి గారు అసంటోళ్ళు కూడా చెప్తూనే ఉన్నారు అన్నట్టు. దానికి వచ్చే ఏదంటే కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ ఎప్పుడైనా చేసినారా మీరు? 10,000 కోట్లు అని చెప్తున్నాం మేము. 10,000 కోట్లు ఇవ్వాలి ఏంటంటే మనం జెన్కోకు ట్రాన్స్మిషన్ పవర్ బిల్స్కే వస్తుంది అన్నట్టు. 10,000 కోట్లు దాని మీద ఏంటంటే 150,000 కోట్లు మీరు ఏంటంటే సదుపాయాల కోసం పెట్టినప్పుడు మనకి ఇన్కమ్ జనరేషన్ ఎంత వచ్చింది? ఎంత ఏంటంటే పారుదల అయింది, నీటి పారుదల అయింది, ఎంతమంది అగ్రికల్చర్ ఫార్మర్స్ డెవలప్మెంట్, ఈల్డ్ ఎంత వచ్చింది, అవుట్పుట్ ఎంత వచ్చింది అనేది ఇది ఏంటంటే వేయాలన్నట్టు. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఫస్ట్ నుంచి ఏంటంటే దివాలా తీసిన ప్రభుత్వమే. అంటే ఏంటంటే రాష్ట్రం రోజు ఏంటంటే విడిపోయినప్పుడు కూడా అప్పుడు ఉన్నప్పుడు ఏంటంటే అప్పుడు కాంగ్రెస్ చేసిన తప్పుడుదల వల్లనే కాంగ్రెస్ ఏంటంటే ఈ ప్రభుత్వం ఏంటంటే అక్కడ రాష్ట్రం అట్లా అయిపోయింది అన్నట్టు. అక్కడ మీరు ఎప్పుడు ఏం చెప్తున్నారు, మీరు ఏంటంటే ఫిగర్స్ పట్టుకొస్తున్నారు. నా దగ్గర ఉన్న ఫిగర్స్ ప్రకారం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో 543,000 కోట్లు ఏంటంటే అప్పులు, ఇంక్లూడింగ్ ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ తోటి, ఇంక్లూడింగ్ ఏంటంటే గ్రాంటింగ్ డేట్ తోటి అన్నట్టు. మరి తెలంగాణలో కూడా ఆంధ్రప్రదేశ్ కన్నా తెలంగాణ జియోగ్రఫికల్ లొకేషన్ చూస్తే ఏంటంటే జియోగ్రఫికల్గా మనం ఏంటంటే చిన్న రాష్ట్రం కదండి మనది ఇక్కడ తెలంగాణలో. మరి మీరు ఏంటంటే 5,24,000 కోట్లు ఎందుకు చేస్తున్నారు? మీరు ఏమైనా డెవలప్మెంట్ చేస్తున్నారు? మీరు ఎయిర్పోర్ట్ డెవలప్ చేస్తున్నారు.